हाय फ्रेंड्स, वेलकम टू सिंपली होममेड। मुंदुगा अंदरिकी देवी नवरात्रि शुभाकांक्षलु। ई रोजु नेनु सिंपल गा अयिपोये प्रसादम दद्दोजनं रेसिपी चूपिंचबोतुन्नानु। इदि चाला ईजीगा चेसुकोनि नैवेद्यंगा पेट्टुकोवच्चु। इक ए मात्रं लेट चेयकुंडा प्रासेस लोकि वेल्लिपोदां। मुंदुगा ओक बौल तीसुकोनि अंदुलोकि ओक कप्पु रैस् वेसुकोनि ओकटिकि रेंडु सार्लु रैस् नि शुभ्रंगा वाश् चेसुकोवालि। ఇలా వాష్ చేసుకున్న రైస్ని ఒక కప్పు రైస్కి రెండు కప్పుల వాటర్ని యాడ్ చేసుకొని కుక్కర్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్ పైన కుక్ చేసుకోవాలి। ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి। ఆయిల్ వేడైన తర్వాత అందులోకి రెండు ఎండుమిరపకాయల్ని విరిచి యాడ్ చేసుకోవాలి। ఒక టేబుల్ స్పూన్ సాయమినపప్పు, ఒక టేబుల్ స్పూన్ పచ్చిసెనగపప్పు, నాలుగైదు పచ్చిమిరపకాయలు సన్నగా తరిగినవి, ఒక టీ స్పూన్ ఆవాలు, వీటిని మీడియం ఫ్లేమ్ పైన ఫ్రై చేసుకోవాలి। ఇవన్నీ కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకును వేసుకొని మరొకసారి ఫ్రై చేసుకోవాలి। దీనిలోకి మీకు అందుబాటులో ఉన్నట్లయితే గనక ఒక పావు కప్పు జీడిపప్పుని కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని కూడా లో టు మీడియం ఫ్లేమ్ పైన ఫ్రై చేసుకోవాలి। ఒక పావు టీ స్పూన్ ఇంగువ యాడ్ చేసుకొని మరొకసారి బాగా కలుపుకొని తాలింపుని సిద్ధం చేసుకోవాలి। ఇప్పుడు రైస్ కుక్ అయిపోయిన తర్వాత ఒకసారి రైస్ని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి। ఈ దద్దోజనంలోకి ఒక కప్పు రైస్కి రెండు కప్పుల వరకు పెరుగు పడుతుంది। ఇలా ఈ రైస్లోకి ఒక 2 కప్స్ పెరుగు యాడ్ చేసుకొని మొత్తం రైస్ అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి। దీనిలోకి మన రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకొని మరొకసారి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి। ఇప్పుడు ఈ పెరుగు కలిపిన రైస్లోకి మనం ముందుగా సిద్ధం చేసుకున్న తాలింపుని యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు మరొకసారి అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి। దీనిలోకి సన్నగా తురిమిన 1/2 కప్పు క్యారెట్ని వేసుకున్నాను। ఇది కేవలం ఆప్షనల్ మాత్రమే। మీ దగ్గర దానిమ్మ గింజలు ఉన్నట్లయితే గనక అవి కూడా యాడ్ చేసుకోవచ్చు। ఇలా వీటన్నిటిని కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకొని నైవేద్యంలోకి సర్వ్ చేసుకోవటమే। ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఈ వీడియో కింద ఉన్న లైక్ బటన్ క్లిక్ చేయగలరు। మీరు కూడా ఇదే విధంగా దద్దోజనం చేసినట్లయితే గనక నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలుపగలరు। నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా రావాలనుకున్నట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేసినట్లయితే గనక నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది। థాంక్యూ ఫర్ వాచింగ్ సింప్లీ హోమ్మేడ్। స్టే కనెక్టెడ్।